ఫ్రెండ్స్ ఒక సెంటు స్థలంలో ఒక అందమైన రేకుల ఇల్లు మీకు చూపిస్తానండి ఈ హౌస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇటువంటి హౌస్ మనం కట్టుకోవాలి అనుకుంటారు రీసెంట్ గా మనం ఒక హౌస్ పైన ఒక రేకుల హౌస్ అయితే చూపించామండి ఆ హౌస్ చూసిన తర్వాత చాలా మంది మన సబ్స్క్రైబర్స్ తక్కువ స్థలంలో తక్కువ బడ్జెట్ లో ఒక రేకుల హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే చేశారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ హౌస్ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే మేము కట్టాము ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్ చేయడానికి అయితే వచ్చాము చిన్న చిన్న వర్క్స్ ఉంటే మేము అయితే వచ్చాము అయితే ఈ హౌస్ మీకు చూపిస్తాను ఒక సెంటర్ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఒక హాల్ కిచెన్ అయితే ఉంది టాయిలెట్ అవుట్ సైడ్ లో ఉంది ఇవన్నీ కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను హౌస్ అయితే చాలా అయితే బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియో నస్తే కనుక తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మేము త్వరలో రహికల్ హౌసెస్ అయితే కడుతున్నాము ఇవన్నీ కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను వాటికి ఎంత ఖర్చు అయింది వాటి ఫ్లాన్ అయింది అనేది పూర్తిగా మీకు చూపిస్తానండి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ సైట్ మొత్తం తొమ్మిది సెంట్లు అండి పూర్తిగా మీరు చూస్తే కనుక ఈ హౌస్ కట్టుకున్న ఏరియా తొమ్మిది సెంట్లు తొమ్మిది సెంట్లలో ఒక సెంటు స్థలంలోనే మనం హౌస్ అయితే కడతామే జరిగిందండి అయితే చుట్టూ మీరు కాంపౌండ్ వాళ్ళ లెక్క రేకులతోనే ఇక్కడ నిర్మించడం జరిగింది అలాగే కాంపౌండ్ వాళ్ళకి స్క్రోలింగ్ గేట్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు మనకి తక్కువ ప్లేస్లో ఉన్నప్పుడు ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు అండి స్క్రోలింగ్ చేసుకుంటే కనుక మనకి బయటికి గేట్ వెళ్లకుండా ఉంటుంది ఇప్పుడు ఒక హౌస్ మనం నిర్మించుకుంటే కనుక చుట్టూ ఇలాంటి వరం ఉంటే కనుక చాలా అయితే బాగుంటుంది మనం బిల్డింగ్ కట్టుకున్నా లేదా రేకుల హౌస్ కట్టుకున్న చాలా అయితే బాగుంటుందండి చుట్టూ పచ్చని వాతావరణంలో ఈ హౌస్ అయితే నిర్మించడం అయితే జరిగింది ముందుగా మనం హౌస్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ముందుగా మీకు హౌస్ మొత్తం చూపిస్తాను చూపించిన తర్వాత హౌస్ ప్లాను ఈ హౌస్ నిర్మించుకుంటే ఏ ఏ మీటర్లు పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ క్లియర్ గా మీకు చూపిస్తాను ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఎంట్రన్స్ లో ఒక హాల్ ఉంటుంది హాల్ కి రెండు విండోస్ ఒక డోర్ అయితే ఉంటుందండి హాల్ హాల్సొచ్చేసి పద పదమూడు ఫీట్ ఫీట్ల పదకొండు ఇంచులు పొడవు ఏడు ఫీట్ల ఆరు ఇంచులు వెడల్పు కలిగిన హాల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ హౌస్ కి టోటల్ గా థర్మాకోల్ తో సీలింగ్ అయితే చేపించడం జరిగిందండి వెంటిలేషన్ కి తూర్పు వైపున ఐరన్ గ్రిల్స్ అయితే ఇక్కడ ఫిట్ చేయడమే జరిగింది అలాగే ఈ హౌస్ సంబంధించి టోటల్ గా నార్మల్ ఫ్లోరింగ్ అయితే చేయడమే జరిగిందండి ముందుగా మనం మెయిన్ బెడ్రూమ్ చూద్దాము మెయిన్ బెడ్రూమ్ లో టూ విండోస్ ఉంటాయి ఒక డోర్ ఉంటుంది తొమ్మిది ఫీట్ల తొమ్మిది ఇంచులు పడవు తొమ్మిది ఫీట్ల నాలుగు ఇంచులు వెడల్పు కలిగిన మెయిన్ బెడ్రూమ్ చూడొచ్చండి ఒక కబోర్ట్ ఉంటుంది రెండు విండోస్ ఇవ్వటమే జరిగిందండి ఒక డోర్ ఉంది పైన షేడ్ కూడా మీరు చూడొచ్చు అలాగే సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాము సెకండ్ బెడ్రూమ్ కూడా రెండు విండోస్ ఉంటాయి ఒక కబోర్ట్ ఉంటుంది ఒక డోర్ అయితే ఉంటుందండి సెకండ్ బెడ్రూమ్ కావాల్సి వచ్చేసి తొమ్మిది ఫీట్ల తొమ్మిది ఇంచులు పడవు తొమ్మిది ఫీట్ల రెండు ఇంచులు వెడల్పు కలిగిన సెకండ్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతాము కిచెన్ లో రెండు విండోస్ ఉంటాయి ఒక కబోర్డ్ అయితే ఉందండి అలాగే ఎల్సేప్లో లో అక్కడ కిచెన్ టేబుల్ అయితే చూడవచ్చు నాపరైతో నిర్మించిన కిచెన్ టేబుల్ అయితే మీరు చూడవచ్చండి ఈ రూమ్స్ అన్నిటికి కూడా థర్మోకోల్ సీలింగ్ అయితే చేపించారు మనం థర్మోకోల్ సీలింగ్ చేపించుకుంటే కనుక నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు కాస్ట్ అయితే అవుతుందండి పది పది సైజులో మనం థర్మాకోల్ సీలింగ్ చేపించుకుంటే కనుక అలాగే ఈ హౌస్ మొత్తం టోటల్గా సిమెంట్ ఫోల్స్ తోనే మేము కన్స్ట్రక్షన్ అయితే చేయడమే జరిగింది ఈ ఫోల్స్ మీకు చూపిస్తాను ఈ హౌస్ పూర్తిగా మీరు వెంటిలేషన్ అయితే చూడొచ్చండి ఎనిమిది విండోస్ ఉన్నాయి అలాగే తూర్పు వైపున ఉన్న ఐరన్ గ్రిల్ కూడా అక్కడ చూడొచ్చు ఈస్ట్ ఫేస్ సంబంధించిన హౌస్ ఇది పూర్తిగా మనం ఈ హౌస్ వరండా అయితే చూద్దామండి ఒక బిల్డింగ్ నిర్మించుకున్నా లేదంటే రేకుల వాల్ సెట్ నిర్మించుకున్నా చుట్టూ వరండా ఈ విధంగా అయితే ఉండాలండి ఇలా ఉంటే కనుక మనకి హౌస్ అయితే చాలా అయితే బాగుంటుంది చుట్టి లోపలికి గాలి రావాలన్నా వెలుతురు రావాలన్నా ఈ విధంగా మనకి గ్యాప్ అయితే ఉంటే చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ సంబంధించిన ఫ్లాన్ అయితే చూద్దామండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఉంది మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల తొమ్మిది ఇంచుల పొడవు తొమ్మిది ఫీట్ల నాలుగు ఇంచుల వెడల్పు అలాగే సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల తొమ్మిది ఇంచులు పొడవు తొమ్మిది ఫీట్ల ఇంచుల వెడల్పు కలిగిన సెకండ్ బెడ్రూమ్ అయితే చూడొచ్చండి అలాగే హాల్ వచ్చేసి ఏడు ఫీట్ల ఆరు ఇంచుల వెడల్పు పదమూడు ఫీట్ల పదకొండు ఇంచులు పొడవ అయితే ఉంటుందండి హాల్ అయితే మనకి సైజ్ అయితే కొంచెం తక్కువైతే ఉంటుంది మనం ఇంకా పెంచుకోవాలంటే కనుక పెంచుకోవచ్చు మనకి తక్కువ బడ్జెట్లో నిర్మించుకోవాలంటే కనుక ఈ ఫ్లాన్లో మనం చేస్తున్నాము అలాగే సింటు స్థలంలోనే ఈ విధంగా వస్తుంది అలాగే కిచెన్ వచ్చేసి ఏడు ఫీట్ల ఆరు ఇంచులు పొడవు ఐదు ఫీట్ల వెడల్పు కలిగిన కిచెన్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చండి అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎలసేపు లో ఈ విధంగా మేము సెట్ చేసాము ఈ హౌస్ సంబంధించిన విండోస్ వచ్చేసి ఎనిమిది విండోస్ అయితే ఇచ్చినామండి హాల్ కి సంబంధించి రెండు విండోస్ ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో వచ్చింది కిచెన్ కి రెండు విండోస్ వచ్చినాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలాగే బెడ్రూమ్ క వచ్చేసి ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో వస్తుంది అలాగే సెకండ్ బెడ్రూమ్ కూడా డబుల్ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇలా ఇస్తే కనుక మనకి వెంటిలేషన్ అయితే బాగుంటుంది అలాగే ఈ హౌస్కి ఫిల్లర్స్ వేయలేదండి భీములు వేయలేదు మనం పునాది లెక్క గుంతలు అయితే తవ్విన తర్వాత బ్రిక్స్తో కట్టుబడి కట్టి సిమెంట్ ఫోల్స్ అయితే మేము వేసినామండి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను సిమెంట్ ఫోల్స్తో మనం రేకుల హౌస్ ఏ విధంగా కట్టుకోవాలన్నది కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తానండి టోటల్గా మనం తొమ్మిది సిమెంట్ పోల్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది అలాగే ఈ హౌస్ కి టాయిలెట్ వచ్చేసి వాయువ్యం దిశలో ఇక్కడ ఇవ్వటమే జరిగిందండి ఫ్రెండ్స్ టోటల్ గా హౌస్ ప్లాన్ ఈ విధంగా అయితే ఉంటుందండి అలాగే ఈ హౌస్ మనం నిర్మించుకుంటే కనుక ఈ హౌస్ కి ఎంత మెటల్ పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడైతే చూద్దాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ హౌస్ పొడవు వచ్చేసి ఇరవై ఫీట్ల తొమ్మిది ఇంచులు వెడల్పు వచ్చేసి పంతొమ్మిది ఫీట్ల ల ఇంచులు టోటల్ అసెప్టివ్ వచ్చేసి నాలుగు వందల పదిహడుగుల స్క్వేర్ ఫీట్స్ ఏరియా ఇది ముందుగా మనం ఈ హౌస్ నిర్మించాలంటే కనుక బేస్మెంట్ అయితే కడతామండి ఈ బేస్మెంట్ తక్కువ హైట్ లోనే కడటం అయితే జరిగిందండి అలాగే ఈ హౌస్ కి సిమెంట్ పోల్ అయితే వేసినాము ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటాయి సిమెంట్ ఫోల్స్ కొన్ని ఏరియాలో ఇవి ఉంటాయి కొన్ని ఏరియాలో ఇవి ఉండవు ఒకవేళ సిమెంట్ ఫోల్స్ లేకపోతే కనుక ఐరన్ ఫోల్స్ తో కూడా మనం నిర్మించుకోవచ్చండి ఇక్కడ బేస్మెంట్ హైట్ వచ్చేసి రెండు ఫీట్ల వరకు మాత్రమే మనం తీసుకుంటున్నాము హౌస్ టోటల్ గా లైట్ వెయిట్ బ్రిక్స్ తోనే మనం నిర్మించడం అయితే జరిగిందండి ఏఏసీ బ్లాక్స్ తో టోటల్ గా మనం నిర్మిస్తే కనుక బేస్మెంట్ తో కలుపుకొని ఏడు వందల పదమూడు లైట్ వెయిట్ బ్రిక్స్ అయితే పడుతున్నాయండి పూర్తిగా తొమ్మిది ఇంచులు వాల్స్ అయితే కట్టినాము పునాది దగ్గర నుంచి హౌస్ మొత్తం కూడా తొమ్మిది ఇంచులతోనే కట్టుబడి అయితే కట్టినామండి ఒకవేళ మీరు నాలుగు ఇంచులతో కట్టుకుంటే కనుక ఈ బ్రిక్స్ లో హాఫ్ బ్రిక్స్ అయితే మనం తీసేసుకోవచ్చు తొమ్మిది ఇంటూ తొమ్మిది సైజులో లైట్ వెయిట్ బ్రిక్స్ మీరు తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ నుంచి హండ్రెడ్ ఫైవ్ రూపీస్ వరకు ఒక బ్రిక్కి తీసుకోవడమే జరుగుతుంది ఒకవేళ మీరు ఫోర్ ఇంచ్ బ్రిక్ తీసుకుంటే కనుక ఫార్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు కాస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి ఏ బట్టి వీటి కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది టోటల్గా ఏడు వందల పదమూడు బ్రిక్స్ తీసుకుంటున్నాము డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయల వరకు కాస్ట్ అయితే అవుతుందండి బ్రిక్స్కి అలాగే ట్రావెలింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మీరు రెడ్ కట్టుకుంటే కనుక సేమ్ హౌస్ తొమ్మిదించులతో పదకొండు వేల ఐదు వందల బ్రిక్స్ అయితే పడుతున్నాయి సేమ్ హౌస్ మీరు కట్టుకుంటే కనుక రెండు ఫీట్లు వెడల్పుతో అలాగే శాండ్ వచ్చేసి లైట్ వెయిట్ బ్రిక్స్ తో మీరు కట్టుబడి కట్టుకుంటే కనుక మూడు యూనిట్ల వరకు శాండ్ అయితే పడుతుంది అలాగే బేస్మెంట్ ఫిల్ చేయడానికి ఒక ఫైవ్ యూనిట్స్ వరకు శాండ్ అయితే పడుతుందండి మొత్తం టోటల్గా ఎనిమిది యూనిట్ల వరకు శాండ్ అయితే పడుతుంది టోటల్గా మనకి ముప్పై వేల రూపాయల వరకు శాండ్కి ఖర్చు అవుతుంది ఈ హౌస్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి వర్కర్స్ కి టోటల్ గా కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుందండి అలాగే వీటికి గుమ్మాలకి కిటికీలకి పెయింటింగ్ కరెంట్ కి సంబంధించి ఇంకొక డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది అలాగే ఈ హౌస్కి సిమెంట్ పోల్స్ అయితే వేసాము సిమెంట్ పోల్స్ కి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు కాస్ట్ అయితే అవుతుంది ఒక సిమెంట్ పోల్ వచ్చేసి పదమూడు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల వరకు కాస్ట్ అయితే ఉంది టోటల్గా మనం క్రాస్ అయితే తీసుకుంటున్నాం కాబట్టి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది అలాగే ఈ హౌస్ పూర్తిగా ఈ హౌస్ ఈ విధంగా మనం నిర్మించుకుంటే కనుక మూడు లక్షల ఎనభై మూడు వేల రూపాయల వరకు అయితే అవుతుందండి ఒక సెంటు స్థలంలో తక్కువ బడ్జెట్లో మనం లైట్ వెయిట్ బ్రిక్స్తో కట్టుబడి కట్టుకుంటే కనుక మూడు లక్షల ఎనభై మూడు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుందండి ఫ్రెండ్స్ అయితే వీటిలో మనం టాయిలెట్ ఖర్చు అయితే చెప్పలేదు టాయిలెట్కి ఇంకొక నలభై వేల రూపాయల వరకు ఖర్చైతే అవుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఒక సెంటు స్థానంలో తక్కువ బడ్జెట్లో ఒక రేకల్ హౌస్ నిర్మించుకుంటే కనుక నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల వరకు ఖర్చైతే అవుతుందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్